తోటకూర పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం। ओके सो కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి। सो డీప్ ఫ్రై కాబట్టి ముందుగా మనం నూనె వేడి పెట్టేసుకుందాం। ओके सो తోటకూర పకోడీ కాబట్టి కొంచెం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకు బాగుంటుంది। దీంట్లో పచ్చిమిరపకాయలు సో ఇది చిన్న చిన్న కట్ చేస్తుందంటే ఈజీగా దాంట్లో కలిసిపోతాయి। మధ్య మధ్యలో మనకు నంచుకోవడం టైప్ లో ఉండాలి అనుకుంటే కొంచెం పొడవు సైడ్ లో మనం అంటే అది చీల్చుకొని వేసుకుంటాం కదా అలా వేసుకున్నా సరిపోతుంది। అలాగే కరివేపాకు ఇది కొంచెం అడిషనల్ టేస్ట్ ని మనకు యాడ్ చేస్తాయి। ఆ పలంగా కాకుండా కొంచెం ఇలా ముక్కలుగా చేసి వేసుకుంటే దాంట్లో బాగా కలుస్తుంది। కొంచెం కొత్తిమీర అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు లేకపోతే ఏంటంటే మనం అల్లం పచ్చిమిర్చి తర్వాత కొంచెం జీలకర్ర కచ్చా పచ్చగా రోట్లో దంచేసుకొని ఆ ముద్దను అలా కూడా వేసేసుకోవచ్చు। అలా కూడా బాగుంటుంది। కొద్దిగా జీలకర్ర చాలా ఐటమ్స్ లలో గమనించి ఉంటారు అంటే ఏ షేప్ చేసినా గానీ డీప్ ఫ్రై లాంటి చేసుకున్నప్పుడు దాంట్లో సోంప్ కానీ లేకపోతే జీలకర్ర కానీ వాము కానీ కంపల్సరీ యాడ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే అది డీప్ ఫ్రై కొంచెం మనకు హెవీగా అవుతుంది కాబట్టి అది ఈజీగా మనకు తిన్న తర్వాత అరగడానికి ఈ మూడిట్లో ఏదొకటినా మనకు బాగా హెల్ప్ చేస్తుంది అంటే డైజెస్ట్ బాగా కావడానికి అన్నమాట। ఇక్కడ నేను జీలకర్ర కొంచెం అలా చేతు ఇలా నలిపి వేసేసాను దానివల్ల ఏంటంటే దాంట్లో ఉన్న కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా కొంచెం బాగా బయటకు వచ్చేసి మనకు ఆ డిష్ తింటున్నప్పుడు సూపర్ గా అనిపిస్తుంది అన్నమాట। మామూలుగా కూడా వేసుకోవచ్చు బట్ అలా నలిపి వేస్తే కొంచెం డిఫరెంట్ గా వస్తుంది। ఈసారి మీరు అలా ట్రై చేసి చూడండి। ఉల్లిపాయలు కొంచెం మధ్యలో ఇవి కూడా తగిలితే బాగుంటుంది సో ఇది ఆప్షనల్ బట్ నా సజెషన్ ఉంటే బాగుంటుంది। सो इला कोंचेम पोडुग्गाने कट चेसुकोवाली उल्लिपायलु ओकसारी इवन्नी बागा कलिपेसुकुंदाम सो दट फ्लेवर्स अन्नी कूडा कोंचेम आ आकुरुकी अवन्नी कूडा बागा पडते बागुंटुंदी मनकी। सो इला रकरकाल आकुरुलतो मनं हैप्पीगा चेसुकोवच्चु ई स्नाक्स अनेदी। सो प्रतिसारी बयट नुंचि काकुंडा मैक्सिमम गा इंट्लोने तयारु चेसुकुंटे मनकु బాగుంటుంది ఎందుకంటే బయట ఎలాంటి ఆయిల్ వాడతారో తెలియదు ఎలాంటి పదార్థాలు వాడతారో తెలియదు కాబట్టి ఇంట్లో వాళ్ళ కొంచెం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనం ఇంట్లో చేసుకోవడం అనేది చాలా చాలా ఉత్తమం। సో చాలా రకాల హెల్త్ ఇష్యూస్ ఏందంటే మనకు జంక్ ఫుడ్ వల్లే వస్తూ ఉంటాయి అంటే బయట నుంచి మనం ఈ ఆహార పదార్థాలు తెచ్చుకొని తినడం వల్ల అలా రాకుండా ఉండాలనుకుంటే వాళ్ళకి కావాల్సినయన్ని కూడా లేదు అనుకుంటా ఇంట్లోనే చేసి పెట్టండి హెల్తీగా ఉంటారు వాళ్ళకి కావాల్సినయన్ని దొరుకుతాయి కాబట్టి హ్యాపీగా కూడా ఉంటారు। సరిపడా ఉప్పు కొంచెం స్పైసీగా కావాలి ఉండాలి అనుకుంటే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే కొంచెం కారపొడైనా వేసుకోవచ్చు। ఇది నేను మీడియం గా చేస్తున్నాను ఎందుకంటే మనకు తోటకూర ఫ్లేవర్ దీంట్లో బాగా తెలియాలి కాబట్టి। మెయిన్ బేస్ వచ్చేసి మనకు శనగపిండి అలాగే కొంచెం ఎక్స్ట్రా క్రిస్పీగా రావడానికి ఎందుకంటే చలికాలంలో అలా కరకరలాడుతూ ఉండే స్నాక్స్ చాలా మందికి ఇష్టం కదా పిల్లలకే కాదు పెద్దలు కూడా దానికోసం బియ్యపిండి ముందుగా ఒకసారి ఇలా
పొడిపొడిగానే కలుపుకోవాలి. ఎందుకంటే ఆ కూరలో కొంచెం మనకు ఆ తేమ అనేది ఉంటుంది. ఉల్లిపాయల్లో కూడా చాలా వాటర్ ఉంటుంది. ఉప్పు అది వేసిన తర్వాత అవన్నీ కూడా దాంట్లోంచి రిలీజ్ అయ్యి బయటకు వచ్చేస్తాయి మనకి. కాబట్టి ఒకసారి ఆ తడి మనకు ఎంతవరకు సరిపోతుందో చూసుకొని ఆ తర్వాత అవసరం అనుకున్నంత మనం వాటర్ యాడ్ చేసేసుకొని పిండి రెడీ చేసుకోవాలి. ఓకే, కొంచెం గట్టిగానే ఇలా మెదుపుతూ కలపాలి. సో దట్ దాంట్లో ఉన్న వాటర్ అనేది కూడా కొంచెం బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో మెల్లమెల్లగా కొంచెం అది ఇలా కలుపుతూ కలుపుతూ ఉంటే కొంచెం మెత్తబడుతుంది. సో పొడి అనేది లేకుండా వచ్చేసింది. చూడండి, ఇలా ముద్ద చేసుకోవడం మనకి ఇలా ముద్దగా వచ్చేసింది. సో కొద్దిసేపు అలా కంటిన్యూ కలుపుతూ ఉండాలి. లేకపోతే ఇలా కలిపిన తర్వాత పైన ఒక మూత పెట్టేసి, లేకపోతే పైనుంచి ఏదైనా సిల్వర్ ఫాయిల్ కానీ క్లీన్ ర్యాప్ కానీ వేసేసి ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టేస్తే దాంట్లోంచి వాటర్ అంతా కొంచెం రిలీజ్ అయ్యి అది తడిగా అవుతుంది. ఆ తర్వాత అవసరం ఉన్నంత మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. చాలామంది కూడా బాగా అలవాటు ఉంటుంది సాయంత్రం అయిపోయిందంటే, మెయిన్గా ఇప్పుడు చలికాలం, ఆ చలికి వేడివేడిగా తింటూ ఉంటే గొంతుల నుంచి అలా జారుతూ ఉంటే తెలియని ఒక ఆ ఫీల్ ఉంటుంది కదా. సో ఇలా రకరకాలే మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఏదో మనం సపరేట్గా తెచ్చుకోవడం మార్కెట్లో దానికోసం విడిగా వెళ్ళి ఆ వస్తువు దొరకలేదని ఫీల్ అవ్వకుండా ఇంట్లో ఏది ఉంటే ఆ వస్తువుతో ఇలా మేము చూపించే వాటితో మీరు కాంబినేషన్లో అంటే మారుస్తూ కూడా హ్యాపీగా ఇలాంటి స్నాక్స్ మీరు తయారు చేసుకోవచ్చు. ఓకే, కొంచెం వాటర్ పడుతుంది. జనరల్గా మీరు ఏ బండి దగ్గరికి వెళ్ళినా తోటకూర వడ్లు బాగా ఫేమస్. అంటే మిగతా ఆకుకూరలతో పోలిస్తే తోటకూరతో చేసే ఆ వడ్లు సూపర్ టేస్ట్గా ఉంటాయి. ఈసారి పకోడి ట్రై చేయండి. సో కొంచెం గట్టిగానే ఉండాలి. ఓకే, సో సరిపోతుంది. ఒకసారి చెక్ చేసుకున్నాం ఆయిల్ వేడైందో లేదు. ఎస్. సో ఇప్పుడు కొంచెం దీన్ని మీడియంలో పెట్టుకోవాలి. పకోడి కొంచెం మనకు ముద్దలా వస్తుంది కదా, కాబట్టి ఎక్కువ వేడి మీద వేసేస్తే మనకు పైన బర్న్ అవుతుంది, లోపల పచ్చిగా ఉంటుంది. కాబట్టి ఒకసారి వేడైన తర్వాత కొంచెం దాన్ని మళ్ళీ తగ్గించుకుంటే బెటర్. ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా ప్లస్ ఇంకోటి దీంట్లో మనం ఆకుకూర కూడా వాడుతున్నాం. కొంచెం ఎక్కువ వేడి ఉంటే తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంచెం వేసుకొని ఎప్పుడైనా ఈ పకోడీ ఇలాంటివి చేసుకున్నప్పుడు వెంటనే కదపకూడదు. కొద్దిసేపు మనం అలా గ్యాప్ ఇచ్చేస్తే అది కొద్దిగా మనకు సెట్ అవుతుంది. అంటే వేగుతూ వేగుతూ కొంచెం సెట్ అవుతుంది. ఆ తర్వాత మనం దాన్ని అన్ని వైపులా తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఒకసారి మెల్లిగా నేను రన్ చేస్తాను. జస్ట్ అలా జెంటిల్గా అనమాట మనకి. మరీ ఎక్కువగా మీరు హార్డ్గా ఇచ్చేసినా మొత్తం విడిపోతుంది అది. ఆకుకూరకి ఆకుకూర అలాగే ఉల్లిపాయలన్నీ కూడా మనకు బయటకు వచ్చేస్తాయి. ఓకే, కొంచెం వేగిన తర్వాత ఆటోమేటిక్గా మీకు తెలుస్తూ ఉంటుంది అలా పైకి వచ్చేస్తుంది. ఆ తర్వాత అలా పైకి వచ్చిన తర్వాత మనం దాన్ని టర్న్ చేసుకోవాలి. ఓకే, సో దీన్ని అన్ని వైపులా మనం తిప్పుతూ మనకు రావాల్సిన అంటే ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే అప్పుడు మనం తీసేసుకోవచ్చు. ఓకే, సో పకోడీ ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయి వచ్చింది. కొంచెం మధ్యస్థంగానే అంటే ఫ్లేమ్ పెట్టేసి నేను చేశాను మీడియం ఫ్లేమ్లో. ఇందాక చెప్పాను కదా ఎక్కువగా మనం మంట ఎక్కువ పెట్టేస్తే మన ఆకుకూర కాబట్టి మాడిపోతుంది, అప్పుడు దాని టేస్ట్ కూడా మనకు మారిపోతుంది అన్నమాట.
ఆనియన్ అలాగే తోటకూర. సో ఇక్కడ ఏంటంటే మనకు తోటకూర క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. వేడివేడిగా తోటకూర పకోడీ రెడీ అయిపోయింది. చూసారు కదా గ్రీన్ గ్రీన్గా మధ్య మధ్యలో మనకు కొంచెం ఆ గోల్డెన్ బ్రౌన్లో ఆనియన్ వేసుకున్నాం కదా, ఆ టేస్ట్ అనేది కూడా దీంట్లో యాడ్ అయిపోయి సూపర్గా ఉంటుంది. ఓకే, సో దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. తోటకూర పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన తోటకూర 2 కప్పులు, శనగపిండి 1 కప్పు, బియ్యపిండి 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. తోటకూర పకోడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో తరిగిన తోటకూర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, తరిగిన అల్లం, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, శనగపిండి, బియ్యపిండి, నూనె, నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దల్లా పకోడీలా నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే తోటకూర పకోడీ రెడీ.